हाई हेलो नमस्कार वेलकम टू तन्नीस किचन इवा वीडियो शेर चेस्तुन्ना रेसीपी मार्चिन कारम नल्ला कारम अंटारु रुचि अयिते चाला बागुंटुंदी मन अम्मम्मल कालम नुंची चेस्तुन्न रेसीपी एला चेयालो चूसेद्दाम। फस्ट अयिते ओक मंदपाटु पैन कानी कड़ाई कानी पेट्टुकोनी 1 टेबल स्पून आयिल याड चेसुकोवाली। आयिल हीट अय्याक 250 ग्राम्स अंटे पाव केजी एंडुमिरपकायल्नी बागा वेयिंचुकोवाली। మిగతా కారపొడిలాగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోదు ఈ నల్ల కారానికి। ఈ ఎండు మిరపకాయలు బాగా కలర్ చేంజ్ అవ్వాలి। వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఎండు మిరపకాయల్ని ఇంకా పక్కన పెట్టేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వాలి। నెక్స్ట్ అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి। 6 టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు 6 టేబుల్ స్పూన్ పొట్టుమినపప్పు వేసి బాగా వేయించుకోవాలి। పొట్టుమినపప్పే వేసుకోవాలి। మామూలుగా అయితే ఒకవేళ మీ దగ్గర లేకపోతే సమయానికి గుండ్లు వేసుకోవచ్చు మినప గుండ్లు। కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి పప్పులు అన్నప్పుడు ఒక కప్పు అంటే ఒక 8 టేబుల్ స్పూన్ ధనియాలు टी स्पून का टेबल स्पून तो वेवाली मल्ल टी स्पून वस्ते क्वांटिटी सरपोर अला 4 टेबल स्पून जीलकर याडेसको हाफ टी स्पून मेंत वेवाली। हाफ टी स्पून चालू एक्वे चेर वे सो इवन बेवाली वेक दिन्सल वेगा रुचि की सरपड़ा कल्लुपुन याडेकोवाली और मुपाव कप दाका साल्ट पट्टी। నెక్స్ట్ కరివేపాకు ఒక గుప్పెడ వేసుకొని కరివేపాకులో ఉన్న చెమ్మంత పోయేంత వరకు వేయించుకోవాలి। ఎంతో టైం పట్టదు ఆల్్రెడీ దినుసులు అండ్ పప్పులు వేగున్నాయి కాబట్టి త్వరగానే కరివేపాకు వేగిపోయింది। ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండును యాడ్ చేసుకోవాలి। చింతపండు క్వాంటిటీ 80 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోవాలి। రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। పాన్ ని లేదంటే స్టవ్ పైన ఉంటే ఆ వేడికి ఇంకా పప్పులు దినుసులు మారిపోతా ఉంటాయి। సో అందుకే పక్కన పెట్టేసి చింతపండును ఒకసారి ఆ పప్పుల్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకొని కంప్లీట్ గా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి। చింతపండు పులుపుని బట్టి కూడా మనం చూసి యాడ్ చేసుకోవాలి। ఒకవేళ పులుపు గనక ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవాలి। ఈ కారం అన్నంలో కాని టిఫిన్స్ లో కాని చాలా బాగుంటుంది। वेरी वेरी अन्नंलो नल्ल कारं वेसुकोनी नेय्यि अलाने कोंचेम चप्पिरि पप्पु वेसुकोनी तिंटे चाला बागुंटुंदी। टेस्ट अयिते चाला बागुंदी। याक्चुअल गा नाकु ई प्रासेस अंता तेलियदु। मा अम्मगारि चेत अडिगि ई कारानि स्पेशल गा चेपिस्तुन्नानु। ई वीडियोनि अयिते तप्पकुंडा सेव चेसुकोवालि एंदुकंटे नेक्स्ट जनरेशन्स की निजंगा अप्पटिकि आ जनरेशन की इवन्नी कूडा तेलियकपोवच्चु। सो इलांटि मंचि मंचि वीडियोस अन्नि खच्चितंगा सेव चेसुकोवालि। ఫైనల్ గా ఇవి రెండు బాగా చల్లారాక ఒక 1.5 టీ స్పూన్ పసుపు అండ్ అలానే ఒక 100 గ్రామ్స్ చిన్నల్పాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఫస్ట్ అయితే ఎన్నిమిరపకాయల్ని కారం పట్టేసుకొని తర్వాత ఈ దినుసులన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి। లాస్ట్ లో వెల్లుల్లిని మిక్సీ పట్టుకోవాలి। కారాన్ని మరీ ఎక్కువ సాఫ్ట్ గా మిక్సీ పట్టుకోవద్దు। కొంచెం బరగ్గా ఉండాలి అప్రే బాగుంటుంది। మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాక కారాన్ని ఒక ప్లేట్ లో పోసుకొని కొంచెం చల్లారాక ఒక 8 కంటైనర్ లో పోసి పెట్టుకుంటే 2-3 నెలలు ఏమీ కాదు చాలా బాగుంటుంది। కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేయండి। ఈ విధంగా ఈ మార్చిన కారం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। బై బై।